రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈకేవైసీని తీసుకొచ్చింది. లబ్దిదారులు తమ వేలిముద్రలతో రేషన్ కార్డును ధృవీకరించుకోవాలని కోరింది. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున ఫోన్ లైన్ అందిస్తారు. నాగార్జున, థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ జరుగుతుందో ముగియడంతో దాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలాఖరు దాకా ఈ కేవైసీ సంబంధించిన గడువుని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బోగస్ రేషన్ కార్డు ఏదైతే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ రేషన్ కార్డుకి ఆధార చేస్తూ ఈకేవైసీ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ లో ఎవరికైతే ఆధారం పదో వారందరికీ రేషన్ సరుకులు నిలిపివేస్తూ సగం ఎవరైతే రేషన్ కార్డుకు అవసరమైన వారు ఉన్నారో వారికి చేర్చే క్రమంలో ఈకేవైసీ నిర్ణయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. అలానే చాలా రాష్ట్రాల్లో ఈ కేవైసీకి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు. ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ కేవైసీ చేయించుకోవడంలో ఇంకా వారికి సమయం సరిపోలేదు. అలానే కొన్ని చోట్ల సర్వర్లు కూడా మొరాయించడంతో వారికి కొంచెం సమయం అయితే కేటాయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పడదు. తెలంగాణలో కూడా చాలా చోట్ల ఈ కేవైసీకి సంబంధించి ఇంకా పనులు పూర్తి కాని నేపథ్యంలో ఈ త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పి చౌహాన్, ఎవరైతే పౌర సర్వే వ్యవహారాలకు సంబంధించిన అధికారులు ఉంటారో ఆయన కలెక్టర్లను అలానే సంబంధిత అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారందరూ త్వరగా చేయించుకోవాలని చెప్పి అందరికీ చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే క్రమంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో 4 రోజులు గడువు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఈకేవైసీకి సంబంధించి ఇంకా జాప్యం కొనసాగుతుంది, ఇంకా లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవడంలో సర్వర్లు మొరాయిస్తున్నాయని చెప్పి కంప్లైంట్లు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగిస్తూ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ప్రియాంక, నాగార్జున చెప్పండి, అయితే తెలంగాణలో ఈకేవైసీ ప్రక్రియ అయితే 75% పూర్తయినట్లుగా తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఈ గడువు పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు 100% పూర్తి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు కూడా ఎక్కువ రావడం జరిగింది. అలానే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ ఏరివేసే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి ఇప్పటికే అందరికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 75% సంబంధించి ఈకేవైసీ పూర్తయింది. మిగిలినది కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారి చౌహాన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికి చాలా చోట్ల సర్వర్లు మొరాయించడం, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ గ్యారంటీకి సంబంధించి కూడా అందరూ ఆధార్ సెంటర్లకి అలానే మీసేవ సెంటర్లకి అందరూ భారీ ఎత్తున ప్రజలు తరలి రావడంతో సర్వర్లు అయితే మొరాయిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ పొడిగించిన నిర్ణయాన్ని ఏదైతే ఈకేవైసీ సంబంధించి గడువు పొడిగించారో దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులు అందరికీ సూచనలు చేయడం జరిగింది. సర్వర్లో ప్రాబ్లం రాకుండా కూడా చూసుకుంటాము అని చెప్పి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. లబ్ధిదారులు అందరూ త్వరగా చేయించుకొని వారికి సంబంధించిన వివరాలను పూర్తిగా నమోదు చేయించుకోవాలని చెప్పి అయితే అధికారులు ఇప్పటికే ప్రతి ఒక్కరికి చెప్పడం అయితే జరిగింది. ప్రియాంక, రైట్. నాగార్జున, థ్యాంక్ యూ.